శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బందనకల్లోని జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసుదేవాశ్రమంలో భగవాన్ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో పూజారులు పూజలు నిర్వహించారు. చిన్ని కృష్ణుని వేషధారణలు పిల్లలకు వేయించి ఆనందాలతో ఆ దేవునికి పలు సేవలు చేసి తరించారు. భక్తులు భక్తి పారవస్యంతో మునిగి తేలారు. పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం ఆశ్రమ ధర్మకర్తల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు కరోనా నిబంధనలను పాటిస్తూ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇటు పూజ అటు అది రెండు కార్యక్రమాలు బిజీ ఉంటుంది. అదే మంచి రోజు. ఎందుకు వచ్చింది? అప్పుడు అక్కడ ఉన్నప్పుడు 2000 అప్పుడు వచ్చిన నాటికి మన వారే తప్పుడు లేదు సార్. నువ్వు చాలా చూసిన మందులు చాలా చూసిన గోపాల్చారి ఇంటికి వచ్చిన గోపాల్చారి మండలింగపల్లి వాడు పేరేంటి సందీప్. సందీప్ను ఇక్కడ ఉంచుకొని చదివించాను నేను వెంకట కాలేజీలో అదే పుస్తకాలు. నేను అక్కడ పనిచేసింటే అప్పుడు వాడు అవుతలేడు అని చెప్పండి అంటే ఇక్కడికి దొరకొచ్చుకొని ఇక్కడనే ఉంచుకొని అప్పుడు మొత్తం నేను కూడా ఇద్దరు వస్తుంది మీకు నంబర్ నేను డబ్బులు 2594. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ పరిధిలో గల వాసుదేవాశ్రమం నుంచి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఉదయమే స్వామివారికి మూల స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. తర్వాత అలంకారము కృష్ణ ఆవరణ పూజ జన్మోత్సవం ప్రత్యేక పూజ జరిగింది. హారతి తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చేసి